ఉప్పెన మూవీ తర్వాత వచ్చిన వైష్ణవ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ కొండపులం. ఈ మూవీ యొక్క రివ్యూ ఏంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి మరియు రాజీవ్ రెడ్డి నిర్మాతలుగా, జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ కొండపులం. ఈ మూవీ ఈరోజు ప్రపంచమంతటా గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఇక సినిమా కథ. గొర్రెలు కాచుకునే సామాజిక వర్గ ప్రజలు జీవనోపాధి కోసం అటవీ ప్రాంతాలకు వెళతారు. వారికి అడవిలో ఎదురయ్యే ప్రతి ఒక్క అడ్డంకులను ఎంతో సాహసంతో ధైర్యంగా ఎదుర్కొని తిరిగి తమ గ్రామాలకు వెళ్లే ప్రక్రియను కొండపులం అని పిలుస్తారు. ఇది ఒక డిఫరెంట్ గా తీర్చిదిద్దిన యాక్షన్ థ్రిల్లర్ కథ అని చెప్పవచ్చు. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్. వైష్ణవ్ తేజ్ కొండపులం సినిమాలో ఒక చక్కని పాత్రలో నటించి ఆ పాత్రకి 100% ప్రాణం పోసి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. తన చక్కని నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను మరియు అభిమానులను మెప్పించాడని చెప్పవచ్చు. ఇక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటనకు మంచి స్కోప్ ఉన్న ఒక పాత్రలో అద్భుతంగా నటించి తన నటనతో ప్రేక్షకులందరినీ కట్టిపడేసేసింది అని చెప్పవచ్చు. మరియు ఇతర నటినటులు తమ తమ పాత్రల పరిధి మేరకు చక్కని నటనను కనబరిచి సినిమా విజయానికి తమ వంతుగా కృషి చేశారు అని చెప్పవచ్చు. సినిమా సంగీతం. సంగీత దర్శకుడు యమం కీరవాణి ఈ సినిమాకి మంచి సంగీతం అందించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది అని చెప్పక తప్పదు. ఇక ఫోటోగ్రఫీ. దర్శకుడు విఎస్ జ్ఞానశేఖర్ ఈ సినిమాకి తనదైన ఫోటోగ్రఫీతో అందరినీ మెప్పించి పూర్తి సక్సెస్ సాధించాడు. ఇక డైరెక్షన్. సన్నపురెడ్డి వెంకట్రామరెడ్డి గారి కథ ఆధారం చేసుకుని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి వైష్ణవ్ తేజ్ కి సరిగ్గా సూట్ అయ్యే విధంగా మలచి దానిని వెండి తెర మీద ప్రజెంట్ చేసి 100కి 100 పాళ్లు విజయం సాధించాడు అని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం ఆయన పడ్డ కష్టం మనకు ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఇలాంటి కథని తెరపై చూపించడం ఒక సాహసమనే చెప్పాలి. ప్రేక్షకులందరినీ తన డైరెక్షన్ తో మెప్పించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు క్రిష్ జాగర్లమూడి. ఇక మూవీ హైలైట్స్. వైష్ణవ్ తేజ్ అద్భుత నటన, రకుల్ ప్రీత్ సింగ్ అద్భుత నటన, ఆకట్టుకునే సంగీతం, అద్భుతమైన ఫోటోగ్రఫీ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం, అదేవిధంగా ఉన్నత నిర్మాణ విలువలు. ఫైనల్ గా చూసినట్లయితే వైష్ణవ్ తేజ్ పవర్ఫుల్ యాక్షన్ సినిమాలో తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు అని చెప్పవచ్చు. హీరో వైష్ణవ్ తేజ్ ఈ సినిమా ద్వారా ఎలాంటి పాత్రనైనా సరే నటించి మెప్పించగలడు అని చాటుకున్నాడు. ఒక మంచి సినిమా చూసామన్న అనుభూతి సినిమా చూసిన ప్రతి ప్రేక్షకునికి కలుగుతుంది అని చెప్పక తప్పదు. సో ఇదేనండి వైష్ణవ్ తేజ్ రకుల్ ప్రీత్ సింగ్ నటించినటువంటి లేటెస్ట్ మూవీ కొండపులం సినిమా యొక్క రివ్యూ. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.